वरंगल जिल्लाकु संबंधिंचिन जानकीपुरम सर्पंच नव्य प्रस्तुतं विजयवाड वच्चारु विजयवाड दुर्गम्म दर्शनानिकि वच्चारु प्रस्तुतं सर्पंच नव्यतो पाटु हस्बेंड कूडा उन्नारु वाळ्ळतो मात्लाडदामु अक्कड तेलंगाण परिस्थितुलतो पाटु इक्कड एंदुकु वच्चारु अनेदि मात्लाडदाम मेडम एंटि विजयवाड रावडानिकि कारणं एंटि दुर्गमात अंटे चाला इष्टमु भक्ति तोटि अम्मवारिनि दर्शिंचुकोवडानिकि वच्चामु అదే విధంగా ఇక్కడ మేరీమాత చర్చ్ ఉంది క్రిస్టియన్ చర్చ్ అక్కడికి కూడా అమ్మని దర్శించుకోవడానికి వచ్చాము మొన్న ఒక మహిళకు జరిగిన అన్యాయం పట్ల మాట్లాడడానికి వచ్చాము ఒక చిన్న పాపనున్ను ఒక అంటే చేసుకున్న భర్తే పాపను ఇద్దరు పిల్లల్నిన్ను భార్యను నదిలో తోసేసిండు అదృష్టం ఏందంటే అమ్మాయి పెద్ద అమ్మాయి సేఫ్ గా ఉంది చిన్న పాప ఉన్న తల్లి బిడ్డలు ఇద్దరు చనిపోయినరంట సో ఇట్లా అంటే మహిళలకి రక్షణ లేదు ఇప్పుడు ఎట్లా ఉందంటే కట్టుకున్న భర్తే కసాయివాడు అవుతున్నాడు అంటే భార్య అంటే ఒక స్టేజ్ వచ్చిన తర్వాత భార్య అంటే దూరం అయిపోతున్నారు అంటే సొసైటీలో జరిగే అన్యాయాలను బట్టి ఆలోచిస్తే వాళ్ళు వేరే వెసనాలకు బానిసలై అదే విధంగా వేరే ఒక అడ్డుదారులు అడ్డుదారి తొక్కి ఇంట్లో కట్టుకున్న భార్యను మోసం చేయడము చంపాలని చూడడము చంపేయడము సమాజంలో మహిళలని అత్యాచారం చేయడము అదే విధంగా కామెంట్స్ చేయడము ఆడపిల్లల్ని అడుగడుగున పోయిన దగ్గర ప్రతి క్షణం కూడా ఆడపిల్లల్ని ఈ రోజు చూస్తే నడీ రోడ్డు మీద అర్ధరాత్రి ఆడపిల్ల 12 గంటల రాత్రికి 1 గంటల 2 గంటల 3 గంటల రాత్రికి నడిచిన రోజే పోయిన రోజే ఎలాంటి సమస్య రాని రాకుండా ఉన్న రోజే నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు మరి ఈ రోజు మనము స్వాతంత్ర జెండా ఎగరేసుకుంటున్నాం స్వేచ్ఛగా గాని మహిళలకు ఎలాంటి స్వాతంత్రము మాత్రం ఇంకా రాలేదు ఎప్పుడు కూడా మొన్న చూసుకుంటే తన బిడ్డ పెళ్లి పెట్టుకొని వాళ్ళ బంధువుల ఇంట్లో 3 లక్షల 2 లక్షల తీసుకొని వస్తుంటే పోలీసులు ఒక మహిళకి ప్రొటెక్షన్ ఇయాల్సింది పోయి ఒక మహిళని కాపాడాల్సింది పోయి ఆ మహిళను తీసుకొని పోయి ఇష్టానుసారంగా నరాలు చితికిపోయేటట్టు కొట్టిండు మొన్న ఇంకొక అమ్మాయిని బట్టలన్నీ ఇప్పేసి నగ్నంగా నడి రోడ్డు మీద ఒక హాఫ్ అన్ అవర్ అర్ధ గంట సేపు అమ్మాయిని నిలబెట్టడం జరిగింది ఇట్లా చూసుకుంటూ పోతే ఆడవాళ్ళకి ఎన్నో అన్యాయాలు జరుగుతున్నాయి దేనివలన జరుగుతున్నాయి ఎందుకు జరుగుతున్నాయి ఇట్లా ఒక అక్క ఒక చెల్లె ఒక తల్లి ఒక బిడ్డ అనే భావన మరి ప్రతి తప్పు చేసే మొగవాళ్ళకి ఎందుకు రావట్లేదు ఈ ఆలోచన వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళ కుటుంబంలో కూడా మరి వాళ్ళకి కూడా అందరూ ఉన్నారు రక్త సంబంధం మేడం మీరు కూడా ఫైట్ చేశారు మీరు కూడా చాలా పోరాటం చేశారు ఇప్పుడు మీ ఈ ఘటనని చూసిన తర్వాత మీ ఫైటింగ్ ఏమనిపిస్తుంది 100% నేను పోరాటం చేసిన మహిళలకు జరిగే అన్యాయాల గురించి పోరాటం చేసిన ఎవరైతే తప్పుడు కూతలు కూస్తారో తప్పుడు మాటలు మాట్లాడతారో మహిళల పట్ల వాళ్ళ గురించి కూడా ఇది కాదు సమస్య ఇలా ఉండకూడదు ఆడవాళ్ళ పట్ల ఇట్లా మాట్లాడొద్దని నేను పోరాటం చేసిన ఇప్పుడు జరిగే విషయాలలో కూడా 100% చట్టం అనేది కరెక్ట్గా ఉండాలి ఇప్పుడు నేను చెప్పేది ఒకటి ఏంటంటే చట్టం కరెక్ట్గా ఉండాలి ఇప్పుడు ఒక మహిళ అర్ధరాత్రి రోడ్డు మీద నిలబడితే రోడ్డు మీద ప్రయాణం చేస్తే పోతే తప్పే చేస్తుందని గ్యారంటీ ఎందుకు అసలు ప్రూఫ్స్ ఉన్నాయి ఫస్ట్ ఏ సందర్భంలోనైనా ఏ పరిస్థితిలోనైనా కూడా తను చుట్టాలింటికే పోయి రావచ్చు లేకుంటే బస్సులే దొరకకపోవచ్చు లేదంటే ఇంకేదైనా ఎవరైనా వస్తే వాళ్ళ బంధువుల కోసమే వెయిట్ చేస్తారు కావచ్చు లేకుంటే వాళ్ళ సమస్యను ఏ సమస్యను బట్టి అయినా వాళ్ళు ఉంటారు కావచ్చు పూర్తిగా వాళ్ళ గురించి దృష్టికి తీసుకొని వాళ్ళ డీటెయిల్స్ అన్నీ తీసుకొని నిజాలు అన్నీ తెలుసుకున్న తర్వాత ఎవరైనా కూడా యాక్షన్ తీసుకోవాలి ఇట్లా తీసుకోకుండా ఒక పోలీస్ వ్యవస్థ ఒక చట్టమే మహిళకి రక్షణ ఇవ్వాల్సింది పోయి మహిళల పట్ల భద్రత కలిగించాల్సింది పోయి మహిళలని ఒక అక్కలాగా ఒక చెల్లెలాగా భావించి తన రక్త సంబంధంలాగా భావించి చూడాల్సింది పోయి ఆ మహిళ పట్లనే వాళ్ళు అసభ్యంగా ప్రవర్తించి వాళ్ళు నిజాలేంటో తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తిస్తే చట్టము అనేది కరెక్ట్గా లేనప్పుడు చట్టము అనేది ప్రజలకు జరిగే అన్యాయము న్యాయము ఏంటి ఏం జరుగుతుంది అనేది దాన్ని బట్టి చట్టం ఉండాలి తప్ప చట్టం ఎటు పోతుందో అర్థం కాని పరిస్థితిలో ఉంటే మహిళలకి రక్షణ ఏది అనేది నేను ఒకటి ప్రశ్నిస్తున్నా ఈరోజు ఇంకొక ముఖ్యమైన విషయం మీరు ఫైటింగ్ చేశారు ఈరోజు నిన్న బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యే లిస్టులో రాజయ్యకి సీటు లేదు ఆయన ఈరోజు కన్నీటి పరిమితం అయ్యారు అంబేద్కర్ విగ్రహం వద్ద పొరులు దండాలు పెట్టి ఏడ్చారు ఏం చెప్తారు దీనికి సంబంధించి ఇప్పుడు నాకు ఒకరు పొట్ట మీద కొట్టాల్సిన అవసరం లేదు కేసీఆర్ గారు ఏ ఆలోచన
వారికి వారికంటే పెద్ద పెద్ద స్థాయి కాదు పెద్దదాన్ని కాదు నేను కేసీఆర్ గారి ఇష్టం వారికి ఎవరి పట్ల అభిమానం ఉంటే వారికి ఎవరి పట్ల అభిమానం ఎవరి ఎవరి పట్ల వారికి ఇవ్వాలనిపిస్తే వాళ్ళకి ఇస్తారు వరుసగా రెండు సార్లు మూడు సార్లు స్టేషన్ గన్పూర్లో డాక్టర్ రాజయ్య గారే గెలిచిండ్రు ఇప్పుడు కడియం శ్రీహరి గారుకి టికెట్ వచ్చిందని చెప్పేసి మాకు నిన్న తెలిసింది అయితే నేను ఇలా చెప్పే విషయం ఏంటంటే నేను ఆయన గురించి నేను నా వల్ల టికెట్ రాలేదు అనేది మాత్రం కాదు అది ఏంటంటే అది వారి ఇష్టం కేసీఆర్ గారి ఇష్టం ఏంటంటే నాకు ఆయనకు టికెట్ రాలేదు ఆయనకు టికెట్ రాకపోవడం వచ్చినా నాకేం సమస్య లేదు రాకున్నా ఏం సమస్య లేదు ఎవరికి వచ్చినా నాకేం సమస్య లేదు స్టేషన్ గన్పూర్లో ఇప్పుడు రాజయ్యకి వచ్చినా కడియం శ్రీహరి సార్కి వచ్చినా ఎవరికి వచ్చినా నాకేం సమస్య లేదు అది కేసీఆర్ గారి ఇష్టము అది నాకు సంబంధం లేని విషయం అయిపోయింది ఇంకా అది అంతే ఇక నాకు అది అనవసరమైన విషయం అది నేను మాట్లాడాల్సిన అవసరం నాకు మిమ్మల్ని ఇబ్బందులు మిమ్మల్ని ఇబ్బందులు పెట్టారు మీరు చాలా ఫైట్ చేశారు దాని కారణంగానే ఆ ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా ఉందనేది చాలామంది చెప్తున్నమాట ఇప్పుడు నేను ఎన్ని చెప్పినా ఎవరు ఎన్ని చేసినా కూడా పెద్దవాళ్ళు ఉంటారు డిసైడ్ చేయడానికి కేసీఆర్ గారు ముఖ్య నాయకులు కేసీఆర్ గారు ఉన్నారు కేటీఆర్ అన్న ఉన్నాడు అందరూ ఉన్నారు ముఖ్య నాయకులు అందరూ మన మినిస్టర్ గారు ఉన్నారు ఎర్రబెల్లి దయాకర్ రావు అందరు ఉన్నారు వాళ్ళకు వాళ్ళకు తెలుసు ఇప్పుడు ఎవరికో ఏదో జరిగింది నాకేదో జరిగింది నాకేదో అయిందని చెప్పేసి నేనే చేసినాను కాదు అక్కడ వారికి తెలుసు ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వద్దు అనేది ఇప్పుడు సమస్యను బయటికి చెప్పిన కాకుండా ఎలక్షన్స్ మూమెంట్ల టైం ఉంది కాబట్టి ఎలక్షన్స్ టైం కాబట్టి నేను సమస్యను ఒకటి ఇట్లా ఉంది సమస్యను బయటికి చెప్పిన అంతే తప్ప ఇంట్లో నాదేం లేదు నాకు నాకు సంబంధం లేదు నాదేం లేదు అంటే మీకు డైరెక్ట్గా సంబంధం లేకపోయినా మీ మీద జరిగినటువంటి ఇది సంబంధించి కానీ దీనివల్ల ఆయనకి ఇంపాక్ట్ అనేది కనబడుతుంది కదా ఇప్పుడు ఒకటి నేను ఒక విషయం చెప్పాల్సింది ఏంటంటే ఇప్పుడు అది నా మీద అనుకుంటే అది తప్పు అది ఇప్పుడు ఆయన అనుకుంటే నా మీద అనుకుంటే నేను తప్పు నేను ఎప్పుడు ఒకరు పొట్ట మీద కొట్టను ఒకరి జీవితాలని పతనం చేయాల్సిన అవసరం నాకు లేదు పతనం చేయాల్సిన చేసే ఆ మనిషిని కూడా కాదు నేను ఎంత పగవాళ్ళైనా కానీ వాళ్ళు ఎంత చెడ్డవాళ్ళైనా కానీ నా పట్ల ఎలా ఉన్నా కూడా వాళ్ళకి మంచి జరగాలనే కోరుకుంటా 100% నా మనస్తత్వం అట్లాంటిది కాదు మరి నేను దానికి ఏం చేయలేను ఇప్పుడు ఒకవేళ నేను నాకు సమస్య ఉంది అని చెప్పి నేను ఫైట్ చేయకుండా నేను మామూలుగా నేను ఒకవేళ నా ప్లేస్లో నేను బయటికి రాకుంటున్నా కూడా రాకపోవచ్చు కావచ్చు టికెట్ అది కాదు కదా సమస్య నేను చెప్పడం వల్ల అనంటే అది నేను సమస్య చెప్పుకున్నా కానీ ఆయనకు టికెట్ రావద్దు ఆయన ఎమ్మెల్యే కావద్దు ఆయన రావద్దు అనే భావన నాకు ఎప్పుడూ లేదు ఎందుకంటే ఒక మనిషి ఎదుగుదల మీద ఒక మనిషి తినే తిండి మీద ఒక మనిషి ఎదుగుదల మీద నేను ఎప్పుడు కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టాను అలాంటి మనస్తత్వం నాది కాదు నాకు అలా ఉండదు కూడా అంటే రేపు రాజయ్య అనవసరంగా నా కెరియర్ని రాజకీయ కెరీర్ని దెబ్బతీశారు మీరు అని మీ మీద విమర్శలు చేస్తే ఏం చేస్తారు మీ కారణంగా నా సీటు కోల్పోయానంటే ఇప్పటి వరకు నా మీద విమర్శలు చేయలేదు మొన్న ఏదో ఒక మాట అన్నందుకు నేను ఇప్పుడు నేను ఊరుకున్నా అని మళ్ళీ ఒకటి వాయిస్ రేస్ చేసిండు దానికి తదుపరి సమాధానం నేనేం చెప్పాలో నేనేం మాట్లాడాలో అదే మాట్లాడిన కానీ ఇప్పుడు నా మీద రేస్ చేసానంటే అది ఆయన సంస్కారానికి ఆయన సభ్యతకు ఆయనకే నేను వదిలేస్తాను ఎందుకంటే ఎప్పుడు కూడా ఆయన ఒక మహిళ నా పట్ల ఒకటి ఏదో మాట్లాడిండని చెప్పేసి నేను బయటకు వచ్చి మాట్లాడిన తప్ప ఆయనను ఎక్కడ నేను అగౌరవించినట్టు ఎప్పుడూ ఉండలేదు ఆయనను కూడా 100% నేను గౌరవించిన ఆయన కూడా నాకు పార్టీలో ఈరోజు యాజ్ నేను సర్పంచ్ని అయినా అంటే దానికి కారణం తాటికొండ రాజయ్యే ఇప్పుడు వారు నన్ను అభ్యర్థిగా నన్ను ఒక స్థానం ఇస్తేనే నేను సర్పంచ్ని అయినా చేసిన మంచి పనులు చెప్పుకోవాలి ఆయన మాట్లాడినవి కూడా చెప్పుకోవాల్సిన సందర్భం వచ్చింది కాబట్టి చెప్పుకున్నా అయిపోయింది ఒక మనిషి రాజయ్య పార్టీ మారతారనుకుంటున్నారా సీట్ రాలేదు కాబట్టి చాలామంది జంప్ అయ్యే పరిస్థితి కనబడుతుంది చాలామంది బహిరంగ వచ్చి సీట్ ఇవ్వకపోతే మాట్లాడుతున్నారు ఆయన మారరు పార్టీ నాకు తెలిసి ఎందుకంటే ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ అంటే డాక్టర్ రాజయ్య గారికి చాలా అభిమానం ఉంటుంది కేసీఆర్ అన్నా కేటీఆర్ గారు అన్నా కూడా ప్రభుత్వం అన్నా కూడా చాలా రెస్పెక్ట్ ఇస్తాడు 100% కేసీఆర్ గారి గురించి కూడా వాళ్ళు కూడా ఎన్నో విషయాలలో విజయం సాధించాలి వాళ్ళ సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు పార్టీ తరఫున ప్రతి ప్రోగ్రామ్స్లలో కావచ్చు
వాళ్ళన్నిట్ల సక్సెస్ఫుల్ కావాలని దేవుళ్ళకు మొక్కడము దేవుడి దగ్గర దర్శనాలు తీసుకోవడము వాళ్ళ కోసం మంచి పనులు చేసుకుంటూ పోతాడు వాళ్ళ గురించి 100% డాక్టర్ రాజే ఆలోచిస్తాడు పార్టీ మారుతాడు అనంటే నేనైతే నమ్మను ఆయన మారే ప్రసక్తే ఉండదు ఎందుకంటే టిఆర్ఎస్ పార్టీ అంటే డాక్టర్ తాటికొండ రాజయ్య గారికి చాలా అభిమానం ఉంటది మారాడు 100% ఎందుకంటే నాకు తెలుసు నేను 5 ఇయర్స్ నుంచి నేను సర్పంచ్ పదవిలో నేను ఉన్నాను కాబట్టి కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని అదే విధంగా టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని పార్టీని ఆయన ఎంత గౌరవిస్తాడో నాకు తెలుసు అలా నా విషయంలో జరిగింది చెప్పినా అయిపోయింది అంతటితోటే నేను పక్కకున్నా కానీ అన్ని విషయాలలో కూడా నేను రాంగ్ గా మాట్లాడను నేను ఉన్న వాస్తవాలు మాట్లాడతా నిజం మాట్లాడతా రమణి గారు మీరు రేపొద్దున రాజయ్య మీరు కూడా ఒక కారణం తన రాజకీయ జీవితానికి ఫుల్ స్టాప్ పడడానికో లేకపోతే సీటు రాకపోవడానికి మీ ఇద్దరు కారణమని ఆయన కామెంట్ చేస్తే మీరు ఏం రియాక్షన్ ఏంటి అది ఇప్పుడు తనకు తాను చేసుకున్న కర్మ అది ఒకరు చేసింది కాదు ఇప్పుడు ఒకరు చెప్తేనేమో దాన్ని పరిణామాలు తీసుకునే స్థాయి కాదు కదా కేసీఆర్ గారు కేసీఆర్ గారైనా కేటీఆర్ గారైనా పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులందరూ కూడా ముఖ్యంగా ఇక్కడ లోతుగా అంటే తెలంగాణలో ఏం జరుగుతుంది ఏ నాయకుని దగ్గర ఏం జరుగుతుంది ప్రతి ఒక్కరి గురించి క్షుణ్ణంగా అందరు తెలుసు అందరి గురించి కేసీఆర్ పూర్తిగా తెలుసు అది అంటే ఇక్కడ నాలుగు దఫాలుగా ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు అంతకుముందు కడించారు ఉన్నారు రెండు సార్లు మన తెలంగాణ వచ్చిన రెండు సార్లు రాజయ్య గారికి ఇచ్చారు అప్పుడు కడియం శ్రీ గారు వారి కోసం పనిచేసిండు ఈసారి కడియం శ్రీ గారికి ఇవ్వాలని చెప్పి కేసీఆర్ గారు అనుకోవచ్చు ఇచ్చిండు అది కేసీఆర్ గారు ఆలోచన విధానానికి ఆయన ఇచ్చిన ఎత్తుగడలకు మనం తీసుకోవాలి కానీ ఇది మేమేదో చెప్తేనో మేమేదో అడిగితేనో జరిగింది కాదు ఇది తర్వాత అది చాలా విషయాలు ఉంటాయి ఒకటి చెప్పంగానే కేసీఆర్ గారు నవ్వే విషయాన్ని పట్టుకొని చేసే రకం కాదు కదా ఎన్నికల ముందు ఆయన అంటే ఇంత ఈ స్థాయిలో తెలంగాణ వ్యాప్తమే కాదు తెలుగు రాష్ట్రాల్లో బయట కూడా మీ అంశం పెద్ద హైలైట్ అయింది రాజయ్యకి పెద్ద ఎత్తున బ్యాడ్ నేమ్ వచ్చింది ఇప్పుడు అస్సలు విషయం కరెక్ట్ చెప్పాలంటే మార్చి నుండి ఇప్పటి వరకు కూడా దాదాపు 5 నెలలు మార్చిలో నాకు ఈ అన్యాయం జరిగింది గ్రామాభివృద్ధి ఆపిల్లు నన్ను వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టినని ఒక సర్పంచ్గా ఆమెకు ఉన్న కష్టం చెప్పుకున్నది చెప్పగానే వెంటనే రాజయ్య గారు వచ్చిళ్ళు అట్లా ఇబ్బందులు జరగదు కలిసిమెలిసి ఉందాము పార్టీ కోసం పనిచేసుకుందాము అన్ని గ్రామాలు అభివృద్ధి చేసుకుందాము మిమ్మల్ని ఇబ్బంది పెట్టమని మాటిచ్చిండు గ్రామానికి 25 లక్షలు ఇస్తానని వెంటనే ప్రకటించిండు వెంటనే ఇస్తాను వరకు ఏమైందంటే వెంటనే ఇచ్చిండే ఏమన్న ప్రశ్న జరిగింది మొన్న కూడా మళ్ళీ 3 నెలల కింద కూడా మళ్ళీ మాట్లాడినప్పుడు కూడా ఇరబెల్ దయాకర్ గారు మినిస్టర్ గారికి రిక్వెస్ట్ రాసిన లెటర్ పంపించింది తప్ప ప్రొసీజింగ్ వెళ్ళే ఆ 25 లక్షలు కనుక వెంటనే గ్రామ నిధులు రిలీజేస్తే ఈరోజు మళ్ళీ సమస్య ఉన్నప్పుడు ఇంత మాట్లాడకు రాకపోవు వాళ్ళు ఇచ్చిన ప్రామిస్ కూడా నిలబెట్టుకుని ఉండే ఆ మాట నిలబెట్టకపోవడం ఇప్పుడు గ్రామంలో 20 లక్షలు మనం బదనాం చేయడం అది ఇస్తలేరని చెప్పి మళ్ళీ తాపతాపకు మేము ప్రశ్నించడం ఆయనే ఆయనో లీగల్గా ఏమలాంటి యాక్షన్ తీసుకోవద్దు సరే జరిపోయింది జరిపోయింది కలిసి ఉండాలి ఇక్కడ ముఖ్యమైనది ఏంది వ్యక్తిగతంగా సమస్య వచ్చినప్పటికీ గ్రామ అభివృద్ధి కోసం తగ్గినాం మా వ్యక్తిగతంగా వాళ్ళని శిక్షించి ఏదో దాడి చేయడం కాదు ఇక్కడ ఏంది మాకు ఇబ్బంది ఎదురైనా గ్రామాభివృద్ధి కోసం మమ్మల్ని మేము తగ్గించుకుంటామని చెప్పి వాళ్ళకి అవకాశం ఇచ్చినాం మీరు గ్రామానికి ఏం నిధులు ఇస్తారు ఇవ్వండి ఇస్తే మేము మిమ్మల్ని ఈ విషయంలో వదిలిపెడతామని మేము ప్రామిస్ చేసినాం వాళ్ళు కూడా మార్చిల్లు కానీ వాళ్ళ మాట నిలుపుకోలేదు నిలుపుకోకపోవడం ఇంత దూరం వచ్చింది ఇది కేసీఆర్ ఈరోజు కాదు గత సంవత్సరం ఆయన ఎప్పుడైతే ఫోన్ చేసి ఇబ్బంది పెట్టిలో అప్పుడు తెల్లారే మరో రోజు ఇంటెలిజెన్స్ వాళ్ళు మేము రిపోర్ట్ ఇచ్చాను నేను ఇలా జరుగుతుంది ఫోన్ చేసి వేస్తున్నాను ఈ రోజు పోలే ఈ సీఎం ఆఫీస్కి రిపోర్టు గత సంవత్సరం ఆ జూన్లో ఫోన్ చేసి జూన్ నెలనే మేము సీఎం ఆఫీస్కు నేను వెంటనే రిపోర్ట్ ఇచ్చిన అప్పుడు పోయింది అప్పంచలేదు అంటే అధిష్టానం ఎప్పటి నుంచి గమనిస్తుందండి ఈరోజు కేసీఆర్ గారు రాజాకి ఇచ్చినా మేము రిసీవ్ చేసుకోవాల్సిందే కడియం శ్రీ గారికి ఇచ్చిన రిసీవ్ చేసుకోవాల్సిందే ఎవరికి ఇచ్చినా వీరి గెలుపు కోసం మీరు పనిచేయాల్సిందే మా బాధ్యత మీరు చేయాల్సిందే ముఖ్యంగా మాత్రం ఈరోజు ఇక్కడికి వచ్చింది అయితే మన ఇక్కడ తినాలి దగ్గర ఈరోజు తినాలకి వెళ్ళినాం ఎందుకంటే ఒక మహిళగా ఆమె జరుగుతున్న నెల గురించి ప్రశ్నిస్తానే తర్వాత ఎక్కడేం జరిగినా కూడా నాకు సమయ సందర్భాన్ని బట్టి వెళ్తానది అక్కడ ఒక పాప తల్లి బిడ్డను చిన్న పాపను తల్లిని ఇద్దరిని కూడా నదిలో తోసినా కూడా తండ్రి ఆ బిడ్డ పైప్ మీద పడి ఆమె అదృష్టం ఇవ్వాలా పునర్జన్మ కావచ్చు అంటే ఆ రాత్రి కూడా ఆ పైప్ మీద పడి ఆమె యొక్క ఇంటెలెక్చువల్ మైండ్ తోటి చిన్న వయసున్న 7 చదువుతుంది వెంటనే పోలీసులకు ఫోన్ చేసి అంటే డైల్ కొట్టి వాళ్ళు రప్పించుకొని లొకేషన్ షేర్ చేసి ఒక చేత పైపును పట్టుకొని ఒక చేత ఫోన్ పట్టుకొని అసలు కింద అమ్మ పడ్డది అమ్మ కోసం ఆమె దునకకుండా ఆమె ఆలోచనతో మా అమ్మ చెల్లె పడిపోయిండు నువ్వు ఉన్నా అని చెప్పి పోలీసులు రప్పించుకొని ఆమె లైఫ్ సేవ్ అవడము ఆ విషయాన్ని జరిగిన అన్యాయం ముఖ్యంగా ఎంతోమంది ఇలా నదిలో పడి చనిపోతున్నాను అనుకుంటాం చంపేయచ్చు కానీ మా అమ్మకి ఇలా అన్యాయం జరిగింది దాని వెనుక ఇవాళ మిగిలితే లోతైన విషయాలున్నాయి అసలు వాళ్ళ అమ్మకి ఎందుకు పరిస్థితి వచ్చింది అసలు వాళ్ళ నాన్న ఎందుకు వదిలేసిండు ఈరోజు ఎందుకు చంపిండు ఒక వాళ్ళ అమ్మ పెళ్లి చేసుకున్న పరిస్థితి ఏంది ఆమె ఒక ఎంసీ చేసిన ఆమె ఇష్టపడి పెళ్లి చేసుకొని ఇక్కడికి వచ్చి భర్త వదిలిపెట్టి బిడ్డ పుట్టినాక ఇంకో ఆయన డ్రాప్ చేసి ఇంకో ఆయన పెళ్లి చేసుకోవడం ఆయన ఇలా చంపేదాకా రావడం ఈ పాప ఒంటరి కూడా అసలు చాలా లోతైన విషయాలు తెలిసినాయి మాకు అంటే ఒక మహిళల పట్ల ఇష్టపడి ప్రేమించి తీసుకొచ్చి చంపేస్తున్నారంటే ఎంత భయంకరంగా ఉన్నది కాబట్టి రేపటి సమాజానికి అమ్మాయి ఒక ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళి ఇగో నా ఇంట్లో ఈ సమస్య జరిగింది రాబోయే తరంలో ఒక బిడ్డే కావచ్చు అక్క కావచ్చు చెల్లె కావచ్చు తల్లి కావచ్చు మీరు భవిష్యత్తులో ఒక అబ్బాయిని ఎంచుకునేటప్పుడు కావచ్చు పెళ్లి చేసుకునేటప్పుడు కావచ్చు ఒక కుటుంబాన్ని ఎంచుకునేటప్పుడు కావచ్చు భవిష్యత్తులో ఎలాంటి ప్రమాదాలు వస్తాయి ఈ కుటుంబంలో ఏమన్నా
అన్యాయం జరిగింది అనే విషయాలను ఆమె రేపు సమాజానికి తెలుపబోతుంది. అంత తెలివి ఉంది అమ్మాయి దగ్గర. నిజంగా అమ్మాయి కలెక్టర్ కావాలనుకుంది, కలెక్టర్ కావాలి. ఇక్కడ ఉన్నటువంటి జగన్ ప్రభుత్వం అయినా అక్కడ ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం అయినా కూడా ఎవరైనా అమ్మాయిని గుర్తించి ఆమె పూర్తి భవిష్యత్తుకు సహకరించాలి. అదే ఈరోజు మాత్రం నిన్న ఇవాళ ఏంటంటే మేము పిల్లలు హాస్టల్ ఉన్నారు, మేము ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఇంద్రకీలాద్రి కానీ అక్కడ గున్నవల కానీ ప్రతి సంవత్సరం వచ్చి దర్శనం చేసుకుంటాం. ఈరోజు కూడా సంతోషంగా అదేవిధంగా అమ్మాయి ధైర్యాన్ని మెచ్చుకొని ఈ అమ్మవారు కూడా మా సర్పంచ్ గారు చాలా ఇష్టం మా భార్యకు, ఎందుకంటే ఆమెలాగా ఆమె శక్తితోటి ముందుకు వెళ్ళాలనే కోరిక ఉంటుంది. దాని అందు నిమిత్తమే మేము దర్శనానికి వచ్చినాము. హ్యాపీగా ఉంది, దేవుళ్ళ దగ్గర రావడం చాలా హ్యాపీగా ఉంది. ఫైనల్గా ఒక చిన్న ప్రశ్న, రాజయ్య ఈరోజు బోరున ఏడ్చారు అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర, ఆ దృశ్యాన్ని చూసిన మీకేమనిపించింది? నిజం చెప్పాలంటే వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా ఉండి ఒకటేసారి ఆయన ఓడిపోయింది కాబట్టి బాధ అనిపించింది. అంటే టికెట్ రాలేదు, సీట్ రాలేదు కాబట్టి బాధ అనిపించింది. బాధాకరమైన విషయమే, ఎందుకంటే ఎవరికైనా కూడా ఉంటుంది కదా ఫీల్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి కూడా మంచి స్థాయికి రావాలి, ఇంకా ఎదగాలి అని ఒక ఎవరికైనా ప్రతి ఒక్కరికి కూడా జీవితంలో ఎదగాలి, మంచి స్థాయికి రావాలనే ఆలోచన ఉంటుంది. ఆయన వరుసగా 2-3 సార్లు గెలిచింది కాబట్టి మళ్ళీ టికెట్ వస్తుందేమో అని పాపం ఆలోచించుకున్నాడు కావచ్చు. రాకపోయేసరికి బాధాకరంగా ఏడ్చిండు, బాధపడ్డాడు, బాధ అనిపించింది. ఇప్పుడు మనిషిని ఎలా అంటే జరుగుతూనే ఉంటాయి జీవితంలో, ఎన్నో అంటూనే ఉంటారు, జరుగుతూనే ఉంటాయి, వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. ఎప్పుడు మనుషుల మీద కఠినంగా ఉండలేం కదా అందరం కూడా. అలా బాధ అనిపించింది, 100% రాలేదు, అయ్యో పాపం బాధపడుతున్నాడు అనే ఒక ఫీల్ ఉంది నాలో. ఎలా ఉంటుందంటే అమ్మ గుణం ఉంటుంది, అదేవిధంగా కోపం వస్తే ఖండించే గుణం కూడా ఉంటుంది, రెండు ఉంటాయి. నేను ఒకటే కఠినంగా ఉండలే, నేనే కాదు సమాజంలో ఉన్న ప్రతి ఆడపిల్ల, ప్రతి మహిళ, ఏ ఆడ స్త్రీ అయినా కూడా కఠినంగా ఉండలేదు. ఎంత తప్పు చేసిన వాళ్ళైనా, ఎంత పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళైనా ఏమన్నా కూడా వాళ్ళ మీద కొంచెం కోపం వస్తుంది. కానీ మళ్ళీ తర్వాత ఆడ స్త్రీ, ఇప్పుడు నేను దుర్గాదేవి టెంపుల్లో నుండే మాట్లాడుతున్నా, అమ్మవారి టెంపుల్లోనే ఆదిశక్తి పరాశక్తి అమ్మవారు, ఆమెకు కోపం వస్తే శిక్షిస్తుంది. ఆమె దగ్గరికి వెళ్ళి పాదాలు పట్టుకొని అమ్మ నాది తప్పైంది నన్ను క్షమించు అంటే ఇమీడియట్గా అమ్మ శాంతిస్తుంది. దుర్గాదేవికి కానీ ప్రతి యావత్ తెలంగాణలోనే కావచ్చు, ఆంధ్రాలోనే కావచ్చు, అమ్మవారులకు ప్రతి ఒక్కరికి ఉన్న ఒక ఆలోచన ఏంటంటే కోపమును క్షమాపణ హృదయం రెండు ఉంటాయి. నేను ఒక మహిళను కాబట్టి నాలో కోపం ఉంటుంది, క్షమాపణ హృదయం ఉంటుంది, జాలి కూడా ఉంటుంది. బాధగా ఉంది, రానందుకు బాధగా ఉంది. ఏమో ఒకసారి రాలేదు, నెక్స్ట్ టైం ఆయన ఎదుగుతాడేమో, మళ్ళీ వస్తుంది ఆయన లైఫ్ అయితే ఏమంత చిన్న స్థాయి కాదు కదా, ఇంకా పై స్థాయికి పోతాడు. డెఫినెట్గా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను నేను కూడా.